మెదక్ జిల్లా రామహింపేటలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా సరైన మార్గదర్శకాలు ఇవ్వకుండా 317 జీవో విడుదల చేయడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయన్నారు. ఉపాధ్యాయుల స్థానికతను కోల్పోవలసి వస్తుందని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ అన్నారు. సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని, చాలా మంది ఉపాధ్యాయులు సొంత ప్రాంతానికి సుదూరంగా ఉన్న జిల్లాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట కార్యదర్శి నవాజ్ సురేష్, మెదక్ జిల్లా అధ్యక్షులు సాంగాని యాదగిరి, మెదక్ జిల్లా కార్యదర్శి నాగరాజు గౌడ్, రామయ్యంపేట మండల అధ్యక్షులు మెట్టు శేఖర్, నర్సింగి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాసు, ఎనిశెట్టి శ్రీధర్, ఉపాధ్యాయులు బాలరెడ్డి మరియు శ్రీశైలంలు పాల్గొన్నారు. అన్ని సంఘాల పరిధిలో తీసుకొని వారి అభిప్రాయాలు తెలుసుకొని ఉపాధ్యాయులు ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం పైన ఉన్నదని మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము వారిని విన్నవిస్తుంది. వారి ఇంటనే దీన్ని పరిగణలో తీసుకోవాలి. దీన్ని ఏదో ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులను కానీ ఉద్యోగస్తులను కానీ ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి. ఎంతోమంది అమాయకులు, ఎంతోమంది ఉపాధ్యాయులు, ఈ 9 మంది ఉపాధ్యాయులు చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా న్యాయం చేయాలి. వారికి కూడా కలిసి వారి యొక్క వారికి ఏవైతే ఉన్నాయో ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు తీసేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ప్రభుత్వానికి విన్నవిస్తుంది. ఇంతనే దీన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాం. స్థానికత మీదనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు కూడా మరి స్థానికంగా మరి స్థానికతను తీసుకొని ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి 13 జిల్లాలకు ఫౌజును నిలుపుదల చేయడం జరిగింది. వాటిని కూడా వెంటనే మరి ఆ ఫౌజు యొక్క సంబంధించిన జిల్లాలకు కేటాయించాలి. దాదాపు 5000 మంది ఫౌజు వారు మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 7.5 సంవత్సరాలుగా ఫౌజు కేసులను పరిష్కరిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు చేస్తూ మళ్ళీ 13 జిల్లాలకు నిలుపుదల చేయడం ఎంతవరకు సమంజసం? మరి దాన్ని వెంటనే మరి ఎత్తివేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి బీఎస్సీకి సంబంధించి కూడా మరి గతంలో డిఎస్సిలో 40% ఉన్న వారికి బీఎస్సీ కింద ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు 70% మీద ఉన్న వారికే మరి ఇందులో చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే డిఎస్సీ ఏదైతే ఉందో బీఎస్సీ కూడా అదేవిధంగా ఇవ్వాలి. లేకపోతే మరి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి వెంటనే ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం